జిల్లా అనపర్తి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దాతలు అనపర్తి ఐటీసీ ఫ్యాక్టరీ, దొంతమూరు గ్రాసింగ్ ఇండస్ట్రీ, పలమూరు ఎంజీఆర్ రైస్ మిల్, అనపర్తి వర్తక సంఘం మరియు అనపర్తి పౌల్ట్రీ అసోసియేషన్ వారి సహకారంతో అనపర్తి బెక్కవోలు రంగంపేట పెద్దపూడి మీడియా వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫర్దర్గా ప్రాసెస్ బెటర్గా ఉండాలని అందరినీ కోరి సెలవు తీసుకుంటాం.
అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ఎత్తున్నటువంటి సామ్రాట్ ప్రాంతీయ ఎమ్మెల్యే గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ఉండాల్సినటువంటి పాత్రికేయులకు పెద్దలకు అందరికీ నా నమస్కారం అనేది ముఖ్యంగా ఈ యొక్క వైరస్ వచ్చిన తర్వాత ఫస్ట్గా ఎవరైతే పౌరుగా వచ్చిందని చెప్పి ఇంట్లో అసత్య ప్రసారం వాటిలో రాకుండా వాళ్ళ పౌడరీ కోల్పోవడం దాని తర్వాత మీ అందరం ఇల్లు ఏంటంటే ఇది ఎలా ఎందుకు జరిగిందని చెప్పి కొంతమంది సైనికులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ 21 రోజులు జరుగుతాముగా మా మీడియా ఆఫీసులంతా ప్రాణాలకు తెగించి అంటే అది రిస్క్ అని తెలుసు కానీ ప్రజలకి ఈ రిస్క్ని తెలియజేయాలనే దృక్పథంతో మేము ముందుకెళ్ళి పనిచేసాం. అది మా ఫ్యామిలీకి మా కుటుంబాలకి ఎంతో ఇబ్బందిని వారిస్తున్నా సరే మనం ముందు ప్రజలను చైతన్యం చేయని అనే ఉద్దేశంతో మా వాళ్ళతో పనిచేస్తున్నారు. అది ఏదో తెలియదు మాకు. మేము చెప్పుకోవాలి అంటే జీతం లేని పనులు ఇలాంటి పరిస్థితుల్లో సర్వీస్ చేస్తున్న ప్రభుత్వం తరపు నుంచి జీతాలు అందుతాయి అన్ని అందుతాయి కానీ ఏ జీతం తీసుకోకుండా పనిచేసింది కోసం మేమేమో అనుకుంటాం కానీ మా మనసులో దొరుకుతుంది. ప్రజలను చైతన్యవంతం చేయాలి ఈ విషయాన్ని అందరికీ అందించాలి అది అంత రిస్కైనా పర్లేదు అని మేము ముందుకెళ్తాం. అలాంటి మా పరిస్థితుల్ని గుర్తించి మాకు సహకారం అందించాలని పార్టీ సీనియర్ నాయకులు సత్యవీరెడ్డి గారిని వేడుక ఆత్మవిశ్వాసంగా కోరుతున్నాం. అలాగే నేను ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న అనపర్తి వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు సత్తి వెంకటరామారెడ్డి గారిని వేడుక ఆత్మవిశ్వాసంగా కోరుతున్నాం. అలాగే వర్తక సంఘ ఉపాధ్యక్షుడు చెల్ల దొరారెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కలి చక్రవర్తి గారు ఎంఈఆర్ లక్ష్మి పరమూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మురళీకృష్ణ గారు జనరల్ మేనేజర్ గ్రాఫిక్ ఇండస్ట్రీస్ నందమూరి వారు ఈ కార్యక్రమానికి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శివకుమార్ గారు గ్రాఫిక్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ అడ్వైజర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి తమ వద్ద సహాయ సహకారాలు అందిస్తున్న ఐటీసీ ఫ్యాక్టరీ మేనేజర్ గారు సునీల్ నాయర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఐటీసీ పర్సనల్ మేనేజర్ మధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరొక పర్సనల్ మేనేజర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌతమ్ గారు ఐటీసీ హెచ్ఆర్ మేనేజర్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మల్లేష్ గారు ఐటీసీ సెక్యూరిటీ ఆఫీసర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఏరియాలో కరోనా వ్యాప్తి నివారణ కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనపతి సింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దవొక్క మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సత్యరామకృష్ణారెడ్డి గారు రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
పెద్దలు ఈ మీడియా సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అవుతుంది. మరి ఇటువంటి పెయిన్లు ఏమైనా పెద్దలు పారిశ్రామికులు కూడా ముందుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి పేదల్ని అదేవిధంగా దీనివల్ల ఎప్పుడైతే ఈ వాళ్ళని కూడా రాదుకుంటే మంచిదన్న సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మేరకు కూడా చాలా గ్రామాల్లో చాలామంది మరి ముందుకొచ్చి రకరకాలుగా నిత్యావసర వస్తువులు ఈ కూడా గణేష్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనపర్తి గ్రామంలో కూడా చాలామంది అన్నదానం అదేవిధంగా ఈ కాయగూపులు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. మరి అనపర్తి నియోజకవర్గంలో సుమారు 125 మంది వరకు కూడా మీడియా సోదరులు ఉన్నారు. వీరందరూ కూడా మరి ఎండ అనకుండా వాన అనకుండా మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మరి ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అదేవిధంగా ఈ కరోనా వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ ఛానళ్ళ ద్వారానూ తమ న్యూస్ పేపర్ల ద్వారానూ కూడా ప్రజల్ని చైతన్యపరుస్తూ మరి ప్రజలకు ఈ కరోనా వ్యాధి పట్ల మరి చాలా అప్రమత్తంగా ఉండాలని అందరినీ కూడా మరి సూచిస్తూ ఇందులో చాలామంది మరి ఆర్థిక పరిస్థితి అనుకుంటూ మాత్రమే ఉన్నవాళ్ళే మీడియా సోదరులు కూడా వారికి కూడా తమ వంతు సాయం అందించాలని మరి స్థానికంగా ఉన్నటువంటి ఐటీసీ ఫ్యాక్టరీ వారిని మరి కోరగా వారు మరి పాత్రికేయులందరికీ కూడా తమకు సరిపడే ఒక చాలా వరకు మరి ఇంట్లో రొటీన్గా వాడే పచారీ సామాన్లన్నీ కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా మరి వర్తక సంఘం వారు రైస్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఎంజీఆర్ రైస్ ఇండస్ట్రీస్ చక్రవర్తి గారు అయితే ఈ ఇడ్లీ రవ్వ అదేవిధంగా వెజిటబుల్స్ కూడా ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. గ్రాసం ఇండస్ట్రీస్ వారు ఒక ఫ్లాస్క్ అంటే ఈ మీడియా సోదరులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో గ్లాస్ ఇవ్వడానికి గ్రాసం ఇండస్ట్రీస్ వారు ముందుకొచ్చారు. అదేవిధంగా పౌల్ట్రీ యజమాను ఒక కిలో చికెన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలంటే ఎవరైనా కూడా ముందుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి పేదవారికి మరి సహాయపడాల్సిందిగా మరి కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.